అండి బాగున్నారా చూడండి మనము సుమంగలి వ్రతం అండి సుమంగళి పూజ అండి స్థిరకాలం సుమంగలిగా ఉండాలి అంటే మనం చాలామంది తల్లులు అడుగుతూ ఉంటారండి సుమంగలిగా ఉండాలంటే ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు చూడండి తమలపాకులు తీసుకోవాలండి నాలుగు నాలుగు తీసుకొని మనము ఇటు రెండు అటు రెండు పెట్టుకోవాలండి పసుపు గంధం తీసుకొని మనం ఇట్లాగా నీళ్లు వేసుకొని మనం కలుపుకొని ఒక స్టార్ లాగా వేసుకోవాలండి స్టార్ లాగా వేసుకొని మనము ఇలాగ పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిదండి మంగళ హారతులు మంగళ గౌరికి మంగళగౌరికి మంగళ మంగళహారతులు ఐదు ప్రాణములు ఐదవతనమే పసుపు కుంకుమ పడతికి సిరులే మంగళగా మంగళ గౌరికి ఎవ్వరే మంగళహారతులు సిగలో పువ్వులు నగలంట కనుల కాటుకలంట ಮಂಗಲ ಗೌರಿ ಕಂವರೇ ಮಂಗಲಹ ರು ಮಂಗಲ ಗೌರಿ ಕೋವರೇ ಮಂಗಲಹಾರತುಲ್ಲು ఎల్లాలంటే గ్రహలక్ష్మి తల్లి అంటే సంతాన లక్ష్మీ గ్రహలక్ష్మి తల్లి అంటే సంతాన మంగళ గౌరికి ఎవరే మంగళహారతులు తల్లి అంటే తో సంతానలక్ష్మి తోడుక ఉంటే మహాలక్ష్మి తల్లి అంటే సంతాన లక్ష్మి తోడుక ఉంటే మహాలక్ష్మి సంసారానికి సౌభాగ్యలక్ష్మి సంసారానికి సౌభాగ్యలక్ష్మి

ఐదు ప్రాణములు ఐదవతనమే పసుపు కుంకుమ పడతికి సిరులే గౌరికి ఎవ్వరే మంగళహారతులు ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి చూడండి మనం ఇప్పుడు స్టార్ గుర్తు వేసుకోవాలండి స్టార్ అంటే ఐదు స్టార్ లక్ష్మీదేవికి స్వరూపమైనది లక్ష్మీ ఆ స్టార్ గుర్తు అండి అందులోనూ మనకి ఆకులు తమలపాకుల గురించి నేను చాలాసార్లు ఇదివరకే చెప్పానండి తమలపాకుల్లో అందరు దేవతలు ఉంటారని అష్టలక్ష్ములు మొత్తం ఉంటారండి దేవి పార్వతీదేవి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అందరు ఉంటారని నేను పాత వీడియోల్లో చెప్పాను కావాలంటే మీరు చూసుకోండి ఇదివరకు పాత చూడండి అలాగా ఉంటాయి ఇట్లాగా మనం దీపం వెలిగించుకొని ఆకులు పెట్టుకొని వెండి కానీ మీరు ఏదున్నా సరేనండి ప్రమిదనేది ఏదైనా ఒకటే మనకి తమలపాకులు రెండు తీసుకోండి లేదా ఒక్కటైనా తీసుకోండి మీకు అందుబాటులో ఉండేదాన్ని బట్టి తీసుకొని మీరు దీపం ఇట్లాగా వెలిగించుకొని చేసుకోండి ఫస్ట్ ఆరుగుర్తిసుకొని దాని మీద మీరు పసుపు కుంకుమ గంధంతో కుంకుమతోటి మూడు త్రికోణాల దగ్గర కుంకుమ పెట్టుకోవాలి నేను చూపించాను కదా ఆ వీడియోలో అలాగా ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ అండి చూసినందుకు